ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేదానికి సంబంధించి దాదాపుగా ప్రభుత్వం తరపు నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది తాజాగా విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అంటే ఇందులో చాలా అంశాలు అంటే ఒకటి మార్చి నెలతో వాస్తవానికి మార్చి నెలతో ప్రస్తుతం ఉన్న ఆ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన పదవీ కాలం పూర్తయిపోతుంది కాబట్టి మార్చిలోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది ఎప్పటి నుంచో ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు అందరూ చెప్పకనే చెబుతున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఒక అడుగు ముందుకు వేసి ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి అనే దానికి ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలు మేలో కానీ ఏప్రిల్లో కానీ ఎన్నికలు నిర్వహించాలి అనేది అంటే మార్చి అయిపోయిన తర్వాతే ఇక ఎన్నికలు ఉంటాయి అనేది చాలా డైరెక్ట్గా చెప్పారు ఆయన ప్రస్తుతం అయితే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మరొక క్లారిటీ ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికలు అయితే మార్చిలోపు జరిగిపోతాయి తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన తర్వాతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు ఎంపీ విజయసాయిరెడ్డి గారు దీంతో ఇప్పటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగితే ఎప్పుడు జరుగుతాయి అనుకున్నా అంటే ఒక పక్క కోర్టులో కేసు అయితే నడుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషనర్ కూడా దానికి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒకసారి చర్చించాలి ముగ్గురు ప్రిన్సిపల్ స్థాయి అధికారులు పిలిపించి అనేది అది ఏమీ జరగలేదు కాబట్టి మరి జరిగినట్లు వార్తలు లేవు జరిగిన ఏదో కూడా క్లారిటీ లేదు జరుగుంటే ఉంటే ఒకవేళ పిలుచుంటే రాలేదనో వస్తారని ఏదో చెప్పాలి అది కూడా సైలెంట్ అయిపోయిన నేపథ్యం సో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇప్పట్లో ఎన్నికలు జరగవని అయితే క్లారిటీ వచ్చేసింది ఏప్రిల్ లేదా మే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనేది ప్రభుత్వం తరఫున వచ్చిన క్లారిటీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి